గంటల టీవీ ముందు కూర్చుంటే సినిమానో ఆ టీవీ సీరియల్నో చూస్తుంటే ఆ కథలో నిమగ్నమైపోయి వాళ్ళు ఏడుస్తుంటే ఏడుస్తారు, వాళ్ళు నవ్వితే నవ్వుతారు, మధ్యలో కరెంటు పోతే కరెంటు వాడిని తిడతారు. ఓహో, అయినా జడమైన టీవీ కాదుగా ఇక్కడ, చైతన్యం కదా అంతేనా అంటారా? అవండి, ఇంకా అందరిలో కదలికి రావటం లేదు అనేటువంటి మేలుకొలుపు ఇంకా కలగలేదు అందరికీ, దాన్ని గుర్తించాలి అనేటువంటిది రావటం లేదన్నమాట. కానీ మృత్యువు మాత్రం మన పొంచి ఉన్నది. ఆడెవడు చెప్పేవాళ్ళే, మన జీవితానికి నిన్నటి రోజు కబళించింది, నిన్నటికి మొన్న కబళించి, ఇన్ని సంవత్సరాలు కబళిస్తూ వస్తోంది కాలసర్పం అనేటువంటిది. ఇప్పటికి నేను జరిగిపోయినాయి, రేపటికి వాటి రోజు ఉండదు. అసలు రేపు ఉంటామో ఉండవో మనకేది, మరి దేని చూసి ఆనందిస్తున్నట్టు, దేని గురించి? అదే పనులు చేయాలంటే, కదలికలు కదలాలంటే, ఏమైనా చేయాలంటే రాత్రి పగళ్ళు నిద్ర లేకుండా ఆఖరి దేవుడి సేవలో కూడా చూస్తున్నానండి, సేవలు చేస్తున్నారు వీళ్ళు. రాత్రి 1 గంట 2 3 మన చేస్తున్నారు దేవుడి దగ్గర. నేను మళ్ళా 3:30 3 ఇంటికల్లా వెళ్ళాలి, వెళ్ళేసరికి అంతకు ముందు 2:30 కూడా 2:30 కూడా